మనల్ని గతంలో బ్రిటిష్ వాళ్ళు అంతమంది ముస్లిమ్స్ రకరక వాళ్ళు వాళ్ళు పాలించడం వల్ల ఈ పాలనలో మనం గో సంపదను గో సంపదని పోగొట్టుకోవటము గోవును పూజించే సంస్కృతిని పోగొట్టుకోవడం జరిగిందని చెప్పుకోవాలి మనం చారిత్ర చరిత్రపరంగా చూస్తే ఒకరిని అండం కన్నా మనం ఆ విషయంలో విస్మృతి పొందామని మన దోషాన్ని మనం పరిశీలించుకుంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను అదే మనం పోగొట్టుకున్న దాన్ని గుర్తు తెచ్చుకొని పోగొట్టుకున్న దానికి బాధపడడం కన్నా వర్తమానంలో ఉపయోగించుకొని వాటి పట్ల పూజ్య భావనతో ప్రవర్తించి రక్షించగలిగితే అది చాలు గతం అయిపోయింది ఏదో అయిపోయింది మనం పొందాలి మన సంపదను చాలా కోల్పోయాము అందులో గో సంపద ఒకటి అంతే గో గోను పూజించే సంస్కృతిని కోల్పోయాము గో సంపదను కోల్పోయాము అంతే ఒకప్పుడు అందరిలో మనకి పాడి పసు పంట రెండూ ఉండేవి కదా పశువులు ఉండేవి కదా ఆల్మోస్ట్ అవన్నీ పోతున్నాగా ప్రయాణం ఇప్పుడు మళ్ళీ చాలా మార్పు వస్తుందండి ఇప్పుడు కాలేజీల్లో ఆవులు ఉంటున్నాయి ఆఫీసుల్లో కూడా కొన్ని కొన్ని చోట్ల గోవుల్ని పెడుతున్నారు నేను చూసి నన్ను తీసుకెళ్లి ప్రవచనాలకు వెళ్ళిన చోట్ల ఇదిగోనండి మేము ఇలా గోశాల పెట్టామని నేను చూసినవి కాలేజీల్లో పెట్టినవి ఆ కార్యాలయ ప్రాంగణాల్లో మేము ఇదిగోనండి రెండు ఆవుల్ని పెట్టుకుని వాటికి ముందు నమస్కారం చేసి పెడుతున్నామని చూపించినవి చూశాను ఇదిగో మేము మా ఓపిక కొద్దీ కట్టి పదింటిని పోషిస్తున్నామన్న వాటిని చూసా ఇళ్లల్లో గోవుని పెట్టుకున్న వాళ్ళని చూసా ఇప్పుడు నా దగ్గరికి ఈ మధ్యనే ఒక వారం క్రితం ఒక ఆయన వచ్చి ఒక వింతైన మాట చెప్పాడు మీరు గో సంరక్షణ గురించి ఇంత చెప్పారు కదా నేను చాలా బాధపడుతుండేవాడిని నేను అపార్ట్మెంట్లో ఉంటున్నాను ఎలాగని ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను అపార్ట్మెంట్లో నాకు ఆరు అడుగుల వెడల్పొనుంది విశాఖపట్నంలో ఉంటారు గారిని ఆయన నేను ఒక చిన్న పొంగనూరు ఆవును ఒక దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దానికి నీళ్లు పెట్టి రోజూ గోసేవ చేసి నేను అక్కడే పాలు పిండి స్వామికి అభిషేకం చేసుకుని గోసేవ బాల్కనీలో చేసుకుంటా మా వాళ్ళందరినీ అడిగా నాతో పాటు అద్దుకుంటున్న వాళ్ళని అయ్యో చక్కగా చేయండి అన్నారు అందుకని చెప్పి నేను అది జారిపోకుండా దానికి కావలసిన చాపలేసి రోజు నేను మా ఆవిడ దానికి పోషణ చేస్తాం ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే నాలుగు రోజులు దాన్ని చూసేవాడిని కూడా ఏర్పాటు చేసుకున్నాను అందుకని అపార్ట్మెంట్లో కూడా గోవుని పోషించవచ్చు అని అక్కడ పెట్టుకోవడానికి దగ్గర నేను ఆయన అయ్యాడు అని నిర్ణయించుకున్నాడు అంటే మహాస్వామి వారు సంతోషించట్లా ఆయన సంతోషం కన్నా నాకు కావలసిందే ఉంది మిగతా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని మన కూడా చేతిలో ఒక మోడల్ మీరైతే ఎలాగ ఈ గోశాల నిర్మించి గోశాల ఎలా ఉండాలి గో సంరక్షణ ఇలా చేయాలి గోపూజ ఎలా చేయాలి ఒక సిలబస్ మీరు ఎలా తయారు చేశారు మిగతా వాళ్ళు కూడా దానికి ఒక ఆయన ఒక మార్గదర్శనం చేశాడు అంతే అంతా కూడా ఈ గోశాల ప్రేరణతో అంతే జరిగింది ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించుకోవటం అనేది గో గోవును పరిరక్షించుకోవడంతోనే మొదలవ్వాలంటారు అంతే అక్కడ మగ ఎందుకనంటే వేదం చెప్పిన అని చెప్పిన ఆఖరికి భీష్ముడు అనుశాసనిక పర్వంలో చెప్పిన చెప్పే విషయం ఏమిటంటే ఆశ్రమంతో సంబంధం లేకుండా అందరూ కూడా యజ్ఞం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని తేలికగా పొందడానికి భగవంతుడికి ప్రత్యక్షంగా మేము నోట్లో తినిపించలేకపోతున్నా నైవేద్యం అన్న బెంగ లేకుండా గ్రాసాన్ని చేత్తో పట్టుకు తినిపిస్తే చాలు గౌర్వారగ్ని అగ్ని శ్రేయస్సునిస్తుంది హోమం చేస్తే అట్లాగే అగ్ని ఆరాధన ఎలా శ్రేయస్సునిస్తోందో గోవుని ఆరాధించడం అగ్ని సంరక్షణం అగ్ని ఆరాధనతో సమానమైపోయింది అని వేదమే అంగీకరిస్తోంది ఆ గావో తభద్రమక్రం సీదంత గోష్ఠే రణయంతస్మే ప్రజాపతిపురూపా ప్రజాపతిపురి హ్యు ఇంద్రాయ ఋషసోదుహానా ఇప్పుడు దూడలతో ఆవులు అలా అరుస్తూ ఉండాలి మాకు వాటి అరుపులు వినపడుతూ ఉండాలి అవి చక్కగా పాలిస్తూ ఉండాలి అవి ఏ రోగాలు లేకుండా వృద్ధిలోకి రావాలి అని గోసూక్తం అడుగుతోంది అయినప్పుడు మనందరం కూడా ఆ గోవుల్ని పోషించడంలో ఎంత సంతోషం ఉంది పైగా అన్నిటిని మించి మీకు ఒక పరిమితిని అధిగమించడం గోవుల వల్లే సాధ్యం అందరూ దేవాలయంలోకి వెళ్ళరు అందరూ దేవాలయంలో స్వామికి అభిషేకం చేయించారు అందరూ స్వామికి నైవేద్యం పెట్టరు కానీ గోవు దగ్గరికి వెడితే మీరు గోవుకి గ్రాసం పెట్టారనుకోండి భగవంతుడికి పెట్టినట్టని అంగీకరిస్తున్నారుగా అది నేను చెప్పట్ల భీష్మాచార్యులు వారే స్వయంగా చెప్పారు గో పృష్ఠభాగమునందు ఉన్నది లక్ష్మి అని మామూత్రపురీషంబులు భామ నీకు నివాసం బగు అని నువ్వు అందులో నెలకొని ఉండు మా ఇంపు తల కలగమాకున్నని గోవులు అడిగాయని మూత్రపురీషములలో లక్ష్మీది ఉందని అందుకని గోశాలంటే లక్ష్మీనివాస స్థానమని భీష్ముడే చెప్తే కాదండానికి అది పశు అండ మనం ఎవరం కన్నా గొప్పవాళ్ళమా కన్నా గొప్పవాళ్ళమా ఇటువంటి తీర్మానాలు చెప్పడానికి మనం నేనంత మాట అనలేకపోయారు మీరు నిజమైన భక్తితో మంచి మాట శాస్త్రవాకుకి కట్టుబడింది మర్యాద కదా అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని చెప్తున్నాడు ఆయన ఆయనకి ఏం అవసరం ఆయనకి ఆవులే సన్మానిస్తాయని చెప్పాడు ఆయన చెప్పిన మాటలు మనకి ఆదర్శవంతములు అయినప్పుడు ఆ గోవు దగ్గరికి వెళ్ళి చేసిన పూజ ప్రత్యక్షంగా మీరు లక్ష్మికి చేస్తున్నారు అక్కడ కాసి నీళ్లు పోసి గోవును తొడవగలిగితే దేవతలు అందులో ఉన్నారు అని భీష్ముడు నిర్ధారించి చెప్తున్నాడు నీకు తల్లి వెళ్ళిపోయిందని ఎందుకు పెట్టుకుంటావు గోసేవ చెయ్యి అమ్మ సేవే పుట్టినరోజు నాడు అమ్మ లేదని ఎందుకు బెంగపెట్టుకుంటావు ఆవు పాలు తాగు అమ్మ నీకు చేసి ఇచ్చిన మధుర పదార్థమే అయినప్పుడు అటువంటి జగత్ కళ్యాణ కారకములైనటువంటి గోవుల్ని పోషించండి అని జగద్గురువులైనటువంటి మహానుభావులు అపర శంకరావతారులు సాక్షాత్ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు అంటే ఏదో గ గౌరివీడి మరియు గంగవీడి భవిని వెలసినట్టి భవులవుని వందు చంద్రశేఖరేంద్ర సంయమీంద్ర అంటారు సాక్షాత్తు శివావతారంగా ప్రస్తుతించారు నడిచే దేవుడిని అంతటి మహానుభావుడే గో సంరక్షణ చెయ్యాలన్నారు జగద్గురువులు శృంగేరి భారతీతీర్థస్వామి వారు కాకినాడ వచ్చినప్పుడు కూడా గోపూజ చెయ్యకుండా వెళ్ళరు ఎక్కడికి చంద్రశేఖర భారతీ స్వామి వారైతే శారదకి పూజ చేయడానికి వెడుతుంటే ఎక్కడి నుంచో ఆ వచ్చి గుమ్మల్లో పడుకుంది గబగబా వచ్చి శిష్యులు దాన్ని లేపుతున్నారు ఆయన వద్దని చెప్పి గుడిలోకి వెళ్ళాల పీట వేయమని కూర్చుని పృష్ఠభాగంలో గోవుకి పూజ చేసి వెనక్కి వెళ్ళిపోయారు గురినివాసలోకి అదేమిటంటే అదే శారద ఇంకా కొత్తగా శారద దగ్గరికి వెళ్ళడం ఏమిటి శారద ఎదురుచ్చేందుకుందన్నారుస్కృతంలో సరస్వతి అని కూడా అర్థం కాదు అయినప్పుడు ఇంతమంది మహానుభావులు చెప్పిన మాట కాదని అది పశువు అనడానికి మనం ఎవరం వారు చెప్పిన మార్గంలో ప్రయాణించి అందరికీ అందుబాటులో ఉన్న దాన్ని ఆరాధించుకొని సంస్కృతి యొక్క మూలాలు కాపాడుకుంటే పెద్దలు చెప్పిన పని ఒక్కటైనా చేయగలిగామనో తృప్తి ఉంటుందని ఈ గోశాలని ఇంత జాగ్రత్తగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తుంటాం